నమస్తే మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వర్లో ఉన్నాం ప్రజలు మనం సో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి వజ్రాజ్ యాదవ్ సో ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీలు పడుతున్నారు మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి మాట్లాడదాం నాతో పాటు కొంతమంది ఉన్నారు ఎట్లుంది పరిస్థితి మల్లారెడ్డి ఏం చిన్న బాగా అభివృద్ధి చేసిన అది ఇది అని చెప్తున్నాడు కదా ఎట్లుంది ఇక్కడ పరిస్థితి పట్టుకుంటా చెప్పండి మల్లారెడ్డి ఇక్కడ ఎంపీ గెలిచాడు ఐదు సంవత్సరాలు ఎంపీ చేశాడు ఆయన ఎంపీ కూడా ఏం చేయలేదు ఎమ్మెల్యే గెలిచాడు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యాడు మా కాన్స్టల్స్ నుంచి మంత్రి అయినా కానీ ఆయన కేసీఆర్కి భజన ప్రభుత్ తప్ప ఏమీ తీసుకొచ్చి సాధించది లేదు ఫండ్స్ తీసుకొచ్చి పెట్టేది లేదు ఆయన ఒక ఈ ఒక ఈ ఒక జూనియర్ కాలేజ్ కానీ ఒక డిగ్రీ కాలేజ్ కానీ పెట్టాలనే ఆలోచన కూడా రాకూడదు అయినా చేయట్లేదు ఏమున్నా నేను నేను మెడికల్ కాలేజ్ పెట్టినంటాడు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన అంటాడు అవన్నీ ఎందుకు పెట్టినావు నీ సొంత సొంత లాభం కొరకు నీ బిజినెస్ పెంచుకోవడానికి పెట్టావు కానీ మామూలు ప్రజాకానికి ఏం లేదు నువ్వు హాస్పిటల్ పెట్టావు హాస్పిటల్ పెట్టి హాస్పిటల్లో ఒక ఫీజు దగ్గర ఏదైనా వాళ్ళకి ఏమైనా వచ్చా ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా ఎక్కడ ఫీజు కన్సిషన్ వచ్చిన పాపన కూడా ఓలే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఇంప్రూవ్ చేయని ఇంప్రూవ్ చేయమని పబ్లిక్ కోరుతున్నాం మేము ఇక్కడ వన్ జీరో ఎయిట్ వాహనం ఉంటే ఆడ వాళ్ళు ఉంటుంది అవైలబుల్ ఉండదు వన్ నాట్ ఫోర్ వెహికల్ ఉంటే అది దుమ్ము పట్టిపోయింది అది ఈడ హాస్పిటల్ మన ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ హాస్పిటల్ బూజు పట్టిపోయింది ఆ వాహనాన్ని వాహనాన్ని కదిచిన పాపనలేదు అది జంగు అది పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన మేడ్చల్ మొత్తం మొత్తం అభివృద్ధి పదంలో ఉంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా మరి ఇంటర్వ్యూ కూర్చొని ఆయన జపం ఆయన కేసీఆర్ జపం చేస్తుండు కొడుకు జపం చేస్తుండు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటండి ఈడ రెడ్డి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు రెడ్డి సంఘం చెప్తే వాళ్ళు వచ్చేసి ఆ కుల సంఘం ఏర్పాటు చేసి ఈయన పెద్ద మనిషి కదా మంత్రి కదా ఈయన కూడా పిలిచారు అన్ని ఆల్ పార్టీ వాళ్ళు కూడా పిలిచారు వీడికి వచ్చినాక కూడా మా కేసీఆర్ అధ్యక్షులు విజేషన్ అంటే అందరు కలిసి పురుషులు ఎత్తేసారు చెప్పులు కూడా వేసారు మీరు చూశారు ఇంకొంచెం దొరికినంటే మాత్రం ఆయన పోలీసులు అడ్డం ఆపిరు తప్ప ఆయన మందుబాటులు ఇస్తాడు పైసలు ఓటు పదివేలు కాదు ఇరవై కూడా ఇస్తాయి ఆయన ఏముంటాడు నా దగ్గర డబ్బులు డబ్బులు ఎక్కడ లేవు ఎవరి దగ్గర లేవు ఎవరు దమ్ములు నిలబడి ఉండి డబ్బులు నా ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఆయన ఛాలెంజ్ కూడా వేసిండు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆ దగ్గర తగ్గట్టుగా ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ కూడా వచ్చింది కాంగ్రెస్ వజ్రేష్ యాదవ్ పోటీ చేస్తున్నాడు పరిస్థితి నుంచి వజ్రష్ యాదవ్ కూడా ఆయన ఎన్నికలు వస్తే వస్తాడు నామినేషన్ చేస్తాడు వెళ్ళిపోతాడు ఆయన ఏంటంటే ఆ పార్టీ ఒక క్యాండిడేట్ పెట్టాలి కాబట్టి క్యాండిడేట్ పెడుతుంది పెడుతుంది కాబట్టి ఆయన ఎలక్షన్ పోతు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బీజేపీ నుంచి జరిగిన ఉంది కాబట్టి ఆయన స్థానిక సంస్థలలో పోటీ చేసిండు ఆయన వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ నుంచి ఉప ఉప అయ్యిండు తర్వాత ఎంపీటీసీ పోటీ చేసి ఎంపీ అయిండు ఎంపీపీఐ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నయన కరోనా టైంలో ప్రతి గ్రామ గ్రామంలో కూడా కరోనా వస్తే అందరు తలుపులు మూసుకొని ఇంట్లో పడుకుని ఉంటే కూడా అక్కడ ఏం జరుగుతుందో తలుపులు ఆ ఇంట్లో మనకు గాడిపోయి మనకు రోగం వస్తుంది అన్న టైంలో కూడా ఇతను పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వారి వాళ్ళకి ఏం మెడిసిన్స్ ఏం కావాలని ఇచ్చుకుంటూ వారికి బియ్యం బియ్యం ఇచ్చుకుంటూ నిత్యావసరం వసతి ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో కూడా పేషెంట్ కూడా చేశాడు అదే కాదు రోడ్ మీద పోతుంటే యాక్సిడెంట్ అయితే కూడా ఇంత సొంత సొంత కారు ఉంటే కూడా ఇమీడియట్ ఆపీలో బంధుంటే వదిలేసి ఆయన సొంత కార్ వేసుకొని సేవ చేస్తూ పబ్లిక్గా ఉన్నాడు వ్యక్తి ఈ ముగ్గురు అభ్యర్థులలో ఎవరికి ఛాన్స్ ఉంది సార్ మేడ్చర్లో ఎవరు ఎవరికి ఎలా పోతున్నారు ఛాన్స్ అయితే పబ్లిక్ మాత్రం చూస్తున్నారు ఈసారి సురేష్ రెడ్డి కొంచెం చి ఏజ్ ఇచ్చినాగున్నా కానీ ఆయన ఒక సేవాభావం ఉన్నది ఎవరికి ఆపద ఉన్న పిలిస్తే వాళ్ళకి ఎట్టుండని చెప్పి ఆలోచన చేస్తున్నారు మల్లారెడ్డి ధైర్యం అంతా ఒకటే కోట్ల ఉన్నాయి నా దగ్గర నేను ఓట్లు కొనుక్కుంటున్నాడో ఆయన ఏమనుకుంటున్నాడో కానీ పబ్లిక్ కూడా ఎప్పటిలాగా లేరు ఇప్పుడు కూడా మార్పు కోరుకుంటున్నారు సంపాదించినట్టుంది ఆయన ఏమంటాడు పాలమ్మినంటుడు పూలమ్మి ఇవన్నీ ఒక జోకర్ వేషాలు ఇస్తున్నాయి ఒక మంత్రి స్థాయిలో మాట్లాడట్లేదు ఆయన ఏంటంటే ఒక ఎమ్మెల్యే గెలిసి ఒక మంత్రి అయ్యిండు మంత్రి స్థాయిలో మాట్లాడితే ఆయన ఆయన ఏది మామూలుగా సినిమాలో జోకర్ వస్తున్నానో అలానే ఏది కొస్సేపు వచ్చి బ్రహ్మానందం కానీ వాళ్ళు కానీ వచ్చి జోగర్ సినిమా మొత్తానికి హైలైట్ అయితే కాబట్టి ఆయన ఒక జోకర్ కింద తీసుకుంటున్నారు ఏమైనా దొరికితే అనుకో ఆయన బిజినెస్ వ్యాపారం ఎక్కడ లిటికేషన్ ఉన్న భూమి పది దానికే వాడకమే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఎస్సీలకు అసైన్ చేసుకోమని ఇచ్చింది భూములని ఆ భూములను కూడా కొలగొట్టే పనిచేస్తున్నారు ఏమంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పేసి అక్కడ మార్కెట్లో దస్తున్నటువంటి రెండు కోట్లు మూడు కోట్లు భూమిని ఏదో పది లక్షల వరద పది లక్షల కొరకి వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చేసుకుంటూ ఇది ప్రభుత్వానికి అవసరం తీసేసుకుంటున్నారు తీసేసుకుని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు మొత్తం వ్యాపారం చేస్తున్నారు విద్య విద్య అయితే విద్య అయితే తెలుసు అందరికి తెలుసు వాళ్ళకే ఒక ఫీజు కూడా ఒక వెయ్యి రూపాయలు తగ్గేట విద్యార్థుల పేరెంట్స్ అయితే వాళ్ళ డబ్బులు ఉన్నాయా లేవా అని చూసి గరీబో చేసేది ఏం లేదా ఏమంటే నేను పెట్టినా మెడికల్ కాలేజీ పెట్టినా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినా దవాఖానా కట్టినా తన వ్యాపారాలు పెంచుకుంటుడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తున్నాడు మళ్ళీ గెలుస్తున్నా మంత్రి కూడా అవుతున్నా మళ్ళా సో మళ్ళీ మంత్రి పదవి ఇస్తున్నాడు కేసీఆర్ ఆయన అనుకుంటున్నాడు ఆయన డబ్బులు కొనుక్కుందాం అనుకుంటుడు పబ్లిక్లో చైతన్యం వచ్చింది ఈసారి మార్పు కావాలనుకుంటున్నారు మల్లారెడ్డిని ఇంటికి పంపాలనుకుంటున్నారు అది చూద్దాం ఎలక్షన్కి టైం ఉంది కదా డబ్బులు పనిచేయవా ఎంతైనా మంత్రి కదా మంత్రి దగ్గర మస్తు పైసలు పబ్లిక్ చైతన్యం అయ్యారు అనుకుంటున్నాం మేము పబ్లిక్ చైతన్యం కాకపోతే మళ్ళీ అసెంబ్లీ మొత్తం అమ్మేసుకుంటాడు పబ్లిక్ కూడా చైతన్యం కాకుండా అదే డబ్బులో కనుక అదే ఉండేసి ఆ రోజు మాత్రమే పబ్లిక్ ఆలోచిస్తే దాన్ని మనం ఏం చేయలేం కదా రేపు అది మొత్తం అమ్మేసుకుంటే వాళ్ళు వాళ్ళు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మొత్తం తీసుకుని ఓట్లైతే రోజులు లేవా ఇప్పుడు ఇక్కడ డబ్బులు తీసుకున్నా కానీ ఎవరికి ఏం చేయాలో కూడా పబ్లిక్ కూడా ఆలోచనలు ఉన్నారు ఎందుకంటే ఎవరు ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు సత్తావు అవ్వాలని చూస్తున్నారు ఇప్పుడు ఆయన మంత్రిగా ఉంటే ఆయన ఒక మంత్రిగా అవగాహన లేదు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉండదు ఈడ గట్కి అసలు బిడిజి ఉంటే ఇంకా బ్రిడ్జ్ చేయలేకపోయారు వాళ్ళకు ఇప్పుడు మనం పది సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు చిన్న బ్రిడ్జ్ని రైల్వే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేయాలంటే వాళ్ళు ఆల్రెడీ బ్రిడ్జ్ చేసి పెట్టేసి వాళ్ళు బ్రిడ్జ్ చేసి ఆరు సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ చేసి పెట్టేసి వాళ్ళు దాన్ని వీళ్ళు రోడ్డు వీళ్ళు గవర్నమెంట్ సైడ్ ఉండే చేయలే చేయకపోతే ఒక వ్యక్తి కూడా వాళ్ళకి పొక్కలు తీసి పెడితే వాళ్ళు వాళ్ళు చనిపోవడం జరిగింది అయినా కానీ సోయరాలే ప్రభుత్వానికి ఇంతవరకు పెండింగ్లో ఉంది మీరు వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు పడుతుందా ఒక బ్రిడ్జ్ చేయడానికి మీద ఎట్లాంటి పరిస్థితి మేడ్చల్ చివరిగా అంటే ఎవరు గెలిచే అవకాశాలు సర్వేలు సర్వేలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఎక్కువైతే పబ్లిక్ కింది స్థాయిలో ఆలోచిస్తే ఏమంటే జాతీయ పార్టీకి ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలని ఆలోచన చేస్తారు ఎందుకంటే వారు కూడా మనం చూసారు ఇప్పుడు ఎస్సీ ఎస్సీ వర్గం ఉంటేనేమో ఏబీసీడీ వర్గీకరణ కొరకు మోడీ గారు వచ్చి మన మాట ఇచ్చిపోయారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిపోయాడు అదే కాకుండా ప్రతి సంక్షేమ ఫలకాల ఎన్ని తీసుకొచ్చారంటే మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఈ మన పన్నుల రూపాయిన కట్టినటువంటి పైసలు కూడా ఎక్కడ దొరికినా కాకుండా సామాన్య పూరి గుడిసె వరకు కూడా మన అభివృద్ధి వెళ్ళాలని చెప్పి సబ్కా సాఫ్ సబ్కా వికాస్ అని చెప్పేసి పూరి గుడిసె వరకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మోడీ గారు చేస్తున్నారు ప్రతి దాంట్లో ఉన్నది రేషన్ ఉంటే ముప్పై రెండు రూపాయల కిలో బియ్యము మిల్లర్స్ దగ్గరికి కొని ఇరవై తొమ్మిది రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు పెట్టుకొని రెండు మూడు రూపాయలకి స్టేట్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ రెండు రూపాయలు పెట్టుకొని ఒక ఒక రూపాయి బెనిఫిట్ తీసుకుంటుంది ఇలా రెండు రూపాయలు పెట్టుకొని ఇరవై తొమ్మిది రూపాయలు మోడీ గారు పెట్టుకుంటారు ప్రతి ఇంటికి ఒక వ్యక్తికి నెలకి నూట డెబ్బై ఐదు రూపాయలు ఆరు కిలోలు లెక్కిస్తున్నాడు నూట డెబ్బై ఐదు రూపాయలు తెలియకుంటున్న వాళ్ళ ఇంటికి బెడ్రూమ్లో దళిత బీసీ బంధు ఏం రాలేదు దళిత బంధు కూడా నామకే నాంక ఎవరికి దళిత బంధు అయితే రాలేదు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో మొత్తం నామిక వస్తే కట్టారు అది ఇంకా అలర్ట్మెంట్ కూడా చేయలే అలాట్మెంట్ చేస్తాము చేస్తాము ఊరిస్తూ పోతున్నారు నేను ఊరికి రెండు మూడు ఇస్తే ఎవరికి ఇచ్చాడు ఉండదు అని చెప్పేసి ఈ ఎలక్షన్ వంక పెట్టేసి వాయిదా వాయిదా ఇస్తా ఉన్నారు మొత్తానికి మల్లారెడ్డిని సార్ ఈసారి మల్లారెడ్డిని వాళ్ళ రెడ్డి సంఘం ఉరికిచ్చారో ఇప్పుడు కూడా ఉరికి అని ఇంట్లో లేచి బిజినెస్ చూసుకో ఇంట్లో ఉండమని చెప్పాను చేస్తే ఎట్లుంది పరిస్థితి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్న ఏనుగు సుదర్శన గెలిచాడన్న బీజేపీ నుంచి బీజేపీ నుంచి పక్క గెలిచాడు ఆయన ఇప్పటి నుంచి కాకుండా ఇంకా ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతుండు దేనికైనా ఏదన్నా బాధ వచ్చిందంటే పిలిస్తే కూతవేట దూరంలో అవుషపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి లోకలు ఆయన పబ్లిక్ చాలా ఆయన చూస్తున్నారు ఎందుకంటే దీనికైనా అవసరం వచ్చి అన్న అంటే ఊరికొస్తాడు దానికోసం చాలా చేస్తుండ్రెస్ వజ్రస్ యాదవ్ అన్నట్టు అయినా ఎన్నికలు వచ్చినప్పుడే కనిపిస్తాడన్న మాకు మాది లోకల్ ఇక్కడనే ఎన్నికలు వచ్చినప్పుడే కనిపిస్తాడు ఇంతకు ముందు డబల్ బెడ్రూమ్ల కోసం చాలా ధర్నాలు చేసినాము అన్నం రెండు మూడు సార్లు పట్టుకో అన్నం కూడా మింగిట్లున్నాము ఎన్నడో తాను వచ్చి ఒక ధర్నా వేయలే ఏం చేయలేదు మల్లారెడ్డి మంత్రి ఉన్నాడు మరి మంత్రి మల్లారెడ్డి మొత్తం పాలమ్మ పూలమ్మి సంపాదించుకున్నా సరే ఎట్లా సంపాదించుకుందో తర్వాత సరిపోతే మేడ్చల్కి ఏం చేసిండు గెలిచిన తర్వాత అన్న మాది ఎమ్నంపేట గ్రామము ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉన్నది దాని మీద పొక్కలు పడితే ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి రెండు మూడు సార్లు మున్సిపాలిటీలా కంప్లీట్ చేసినాము కంప్లీట్ చేసినప్పుడు వస్తున్నాము వస్తున్నాం అనుకుంటా వచ్చి ఒక రెడీమిక్స్ దాన్ని తెచ్చి ఇంత పెద్ద గుంతలు రోడ్డు మీద ఇంత పెద్ద గుంతలు ఉంటే దాన్ని పోసి ఇంత ఐటి కట్టలేక కట్టించి ఎంతో మందికి దెబ్బలు తాకి అదే అదేని రెండు మూడు సార్లు పడ్డరు అప్పుడు కంప్లైంట్కి ఇస్తే ఇప్పుడు లేదు ఇవాళ నిన్న ఆళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు నిన్న జేసిప్తో ఆ పొక్కలు తీపిచ్చి ఇప్పుడు చేసిరన్న పని మంత్రి మల్లారెడ్డి రోజు బ్రిజ్ మీకు వెళ్ళిపోతాడు కళ్ళు కనిపిస్తలేవా కౌన్సిలర్లు రోడ్ మీకు వెళ్ళవదడు కళ్ళు కనిపించలేవా మామూలు పబ్లిక్ని చాలా ఆగం ఆగమేస్తురన్న లేదన్నా ఈసారి కంపల్సరీ సుదర్శన గెలిచాడు డబల్ బెడ్రూమ్ లో అన్ని బెడ్రూమ్ ఎవరికి ఇచ్చిన ఎవరికెళ్ళే నా ఊళ్ళ్రా పదిహేడు వందల ఓటార్ నా ఊళ్ళరా వాళ్ళ పార్టీలకు మొన్న ఏం చేసిండు గృహలక్ష్మి పథకం అది నరేంద్ర మోడీ పెట్టింది ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు ఆపి మూడు లక్షలు గృహలక్ష్మి పథకం పెట్టిండు అవి అనుసంధానంగా నీ పార్టీలో ఉన్నోళ్ళకే ఆళ్ళకాలకు చెక్కులు ఇచ్చి అంతే డబ్బులు అయితే రాలేవు డబల్ బెడ్రూమ్ రాలేవు ఇంకేం రాలేవనా స్టేట్ గా కూడా ఇట్లా ఉండదు పరిస్థితి పక్కన ఎందుకంటే ఒక అసెంబ్లీ చూసుకోరు మా మేడ్చల్ని చూసుకో చాలా పెద్దది ఈడనే ఇంత ఉంది ఈడ ఒక పింఛన్లు ఉన్నాయి ఆరు లక్షల ఓట్లు ఉంటాయి నలభై లక్షల పింఛిన్ నలభై వేల పింఛన్లు ఉన్నాయన్న అదే కేటీఆర్ సిరిసిల్లా అక్కడ లక్షల కొద్దిగా ఉన్నాయన్న పింఛిన్లు పింఛన్ తీసుకున్న వాళ్ళు మరి ఓట్లు వేస్తారంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు నా ఇంట్లోకి ఇస్తాను మనం గవర్నమెంట్ ట్యాక్సీ రూపంగా కడుతున్నాము అవే మనకు తిరిగిస్తున్నారు కాకపోతే మన పైసలే చాలా దోసుకుంటారు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం మన పైసలే చాలా దోసుకుంటారు ఇక్కడ పబ్లిక్ మీలాంటో లేవనుకుంటారు ఎవరిని గెలిపిద్దాం సో అంటే అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇక్కడనే కాదు మేడ్చల్కి వచ్చేసరికి మల్లారెడ్డి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి సో డబ్బులు ఏం పనిచేయాలి పైసలు తీసుకుంటామన్నా పక్క పైసలు తీసుకుంటాము ఓటు ఎక్కడ వేయాలో అక్కడ ఇస్తాం ఓటు నుంచి బుద్ధి చెప్తాం మల్లారెడ్డికి ఈసారి డబ్బులు ఉన్నాయి నేను అది చేసినా ఇది చేసినా మస్తుగా కొంటుడు మనుషులే కొంటుడు ఇవాళ ఇండ్లు ఉంటాలో రేపు అందులో వద్దు రేపు అండ్లుంటాలో గెలదు ఈ పది లక్షలు ఈడ ఇస్తాడు ఆడికోగానే ఇరవై లక్షలు ఇస్తాడు

ఒక్క మామాన్య సామాన్య వ్యక్తునికి ఇచ్చిండా ఇయ్యలే ఇక్కడ మా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ కట్టి ఎక్కడనో కమిషన్ల కోసం మూడు లక్షలకి ఒక కమిషన్ల కోసం బయటలో కమ్ముకుని కానీ స్థానికునికి ఒక్కనికి ఇట్లా బెడ్రూమ్ ఇవ్వలే ఇయలే ఉద్యోగాలు దళిత బంధు అసలు ఊసేనా సరే లేదన్నా ఇంతకు ముందుకు ఒక ఉద్యోగాలు అన్న మీద ఎగ్జామ్లు వేసి అది రాసిండు అవి పని చేసిండు యూజ్ పని చేసిండు ఏమంటే పేపర్ లీకేజ్ అయింది అది లీకేజ్ అయిందని చెప్తుండు అవి ఎగ్జామ్ రాసే గానా ఉద్యోగాలు వచ్చేది అవి ఎగ్జామ్లే రానిస లేరు మూడోసారి కేసీఆర్ కష్టమే రాడనా కేసీఆర్ రాడు ఎందుకంటే ప్రజలను మభ్య పెడుతుండు డబ్బుతోటి ఒక మాట చెప్తుండు అంటే ఇప్పుడు ఆ చెట్టుకు కోడింగ్ కడుతురు కోడింగ్ కట్టి చూసి ఇక్కడ తినరా అని చెప్తుడు అంతేగాని కోడిని ఇచ్చేది లేదు తినేది లేదు చాలా మంచుతున్నారు ఇప్పటికే ఆల్రెడీ మా పోచారం మున్సిపాలిటీ మా రెండో వాడు ఎమ్నంపేట్ల పొద్దున లేసి ఆరు గంటలకు నిద్ర పడతలేదు టిఆర్ఎస్ కార్యకర్తలకు నిన్న ఒక్క రోజు మేము క్యాన్వేజింగ్ చేస్తుంటే చాలా మంది చాలా మంది చూస్తారు నిద్ర పట్టక తెలం దాకా ఏం చేయాలని తెలుస్తలేదు పైసలు పట్టుకొని జేవలాల పెట్టుకొని రారా పోరా అని ఒక్కోని ఐదు వందలు ఇస్తా వెయ్యి వందలు ఆ రాకున్నా సరే ఆ మెడల్ కార్డు వేసి మా మా ఎమ్నంపేట్ల కౌన్సిలర్ కౌన్సిలర్ ఏమన్న చూసుకుంటా చేస్తాను బెదిరిస్తున్నారు అన్న మా ఊర్లో బిఆర్ఎస్ వాళ్ళు బెదిరిస్తున్నారు ఇంకా అక్కడనేమో పెండ్లమేమో అది ఉంటుంది వార్డ్ మెంబర్ ఈయననేమో చాలా పెద్దదనం చేస్తుండు అట్లా మూడు పార్టీలలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్న అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికైనా సరే చాలా కష్టం చేస్తుండు చాలా కష్టం హార్డ్ వర్కర్ అన్న ఎందుకంటే ఆయన ఈ దీనికోసం కొన్ని ఆస్తులు అమ్ముకుండు ఆస్తులు అమ్ముకుండు కరోనా సమయంలో చాలామందికి సేవలు చేసిండు ఇప్పుడు ఇట్లా సుదర్శన పోతుండంటే ఇట్లా అయిపోతారు మనుషుడు ఎందుకంటే ఆయన దగ్గర అంత మంచి ఉందన్న గెలుస్తాడన్న పక్కా గెలుస్తాం మా యూత్ మొత్తం ఆయనకి వేస్తాం పెద్ద మనుషులకు మా ఇంట్లో ఉన్న వాళ్ళకి నాయనలకు అమ్మలకు అక్కలకు అందరికీ చెప్తాం రైతు బంధు తీసుకునేటోళ్ళు వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు వీళ్ళంతా బీఆర్ఎస్ కి ఓట్లు రైతు బంధు తీసుకుంటారంట వాళ్ళు జీవులకి వెళ్ళిస్తున్నారన్న లిక్కర్ మీద ఎన్ని వస్తున్నాయి వేల కోట్లు వస్తున్నాయి ఆనాడు అరవై రూపాయలు వంద రూపాయలు ఉన్న కరెంట్ బిల్లు రెండు మూడు వందలు పెంచిండు ఎవరి అన్న పైసలు మాయే పెట్రోల్ కూడా టాక్స్ మన మన స్టేట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది అవునన్నా టేస్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు తగ్గించిన తగ్గించినా ఒకసారి తగ్గించాడు తగ్గించాడు గ్యాస్ ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయల వల్ల జిఎస్టీ ఆయన ట్యాక్స్ పెడుతుండు ఇప్పుడు ఇవ్వకపోతే ఇయ్యం చేశాడన్నా నాలుగు వందలకి ఇస్తాడు వందల ఏడుకెళ్లిస్తాడన్నా ఏడుకెళ్లిస్తాడు ఎప్పుడు మూడు వందల ముప్పై రూపాయలు ఆయనే తీసుకుంటుడు ఇంకా ముప్పై రూపాయలు కాదు నాలుగు వందలకి ఇస్తాడేమో ఆయన కేంద్ర ప్రభుత్వం ఏందోళలకి వెళ్తాడా కాదన్నా అన్ని మాటలు చెప్తుండు అన్ని మాటలు ఎప్పుడు ఇట్లా పబ్లిక్ ను మభ్య పెడదామని చూస్తురు పబ్లిక్ ఆల్రెడీ అంత అర్థమైంది మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఏం చేస్తాడు స్టేట్ ని అమ్ముతాడన్నా అమ్ముతాడు మళ్ళీ మంసులు అంగిట్లా అమ్ముతాడు అట్లా అమ్మేస్తాడన్నా పక్కా అమ్మేస్తాడు అసలే ఉద్యోగాలు లేక చచ్చిపోతారు ఎట్లుంది పరిస్థితి ఇక్కడ మేడ్చల్ మేడ్చల్ నియోజకవర్గంలో మా అభ్యర్థి గట్కేశర్ ప్రస్తుతం ఎంపీపీ గారు అన్న ఇక్కడ గట్కేశ్వర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన ముద్దుగా వైఎస్ఆర్ అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటారు అన్న గురించి తెలుసుకుంటే ఇక్కడ మేడ్చల్ ప్రాంతంలో ఈ గట్కేశ్వర్ ఉమ్మడి గట్కేశ్వరు ఎంత కూడా అతను కరోనా సమయంలో అతను చేసిన సేవలు ఈరోజు రేపు ఏదో పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని లేకపోతే ఇంకోట అని కూడా ఆయనకు తెలియదు కదా పార్టీ ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యే ఎవరికి ఇస్తారో కూడా తెలియదు భారతీయ జనతా పార్టీలో ఎవరు కార్యకర్త ఎవరు లీడరు ఏముండదు తప్పకుండా పనిచేసిన వాళ్ళకు గుర్తింపుతోటి ఈ అవకాశం వస్ వచ్చింది ఆయనకు తప్పకుండా మేము మేము మేడ్చల్ మండలం మాది మేము ఈ గట్కేశర్ ప్రాంతంలో ఎక్కడికి కూడా వెళ్తే కూడా కూడా ప్రజలు స్వచ్ఛందంగా చెప్తుర్రు ఎందుకు మల్లారెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఎందుకు ఎందుకు మల్లె మల్లారెడ్డి వ్యతిరేకత అంటే అందరికీ కూడా తెలుసు ఏం చెప్పిండు ఇప్పుడు కాలేజ్ పాల పూల అమ్మిండు కదా పాలు పూలు అమ్మింది ఆయన వ్యక్తిగతది అది అయితే ఆయన ఏం చెప్తాడు కాలేజీలో ఒక్క మేడ్చల్లో ఒక ఇప్పటి వరకు మా మేడ్చల్లో సుమారుగా మేము ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు నైన్టీ ఆ ప్రాంతంలో నుంచి కూడా డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుతున్నాం మేము అప్పుడు మేము ఏబిపి ఉండి నైంటీ ఫోర్ లో మేము డిగ్రీ కాలేజ్ కోసం కొట్టాడు ఇయ్యాల కొడుకు కూడా పీజీ అయిపోయింది ఈ కూడా ఇంకా డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుతూనే ఉన్నాం అసలు డిగ్రీ కాలేజ్ లేదా మేడ్చల్ లో అంతా మంత్రి నిజంగా మంత్రి గారు అనుకుంటే ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురాలే ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వచ్చినప్పుడు ఏం చెప్పారు అన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చెప్పారు అన్న ఏం మేము డిగ్రీ కాలేజ్ కడతాం లేకపోతే ఇంకేం చేస్తాం ఏం లేకున్నా నాకు చాలా కాలేజీలు ఉన్నాయి నాకు అన్ని సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు అక్కడ చేపిస్తాను ఈ నీ విద్యా సంస్థల అభివృద్ధి కోసం చూసుకున్నావు తప్ప మేడ్చల్ పిల్లలను ఇక్కడ కూడా మేడ్చల్ ప్రాంతంలో ఎక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసిన పాపా అబోళ్ళు లేదన్న ప్రభుత్వము అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో ఒక సరైన క్రీడా మైదానం లేదన్న మేడ్చల్ ప్రాంతంలో ఇంత మేడ్చల్ అటు అర్బను ఇటు రూరల్ గ్రామీణ వాతావరణము సిటీ వాతావరణం కలిసి ఉన్న నియోజకవర్గం మేడ్చల్ ఇంత పెద్ద నియోజకవర్గం ఆయన ఎప్పుడు కూడా చూస్తే మనకు మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ ఉన్నాడు లేకపోతే షామీర్పేటలు ఉన్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఉన్నాడు అని ఉంటుంది తప్ప ఒక కార్మిక శాఖ మంత్రి రాష్ట్రం అంతా తిరగాలి ఆయన మేడ్చల్కే మంత్రిగా అన్న సుదర్శన్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్ మల్లారెడ్డి ముగ్గురు ఉన్నారు కదా ఎవరికి పోటీ ఉండొచ్చు ఇక్కడ అన్న మాకైతే ఇప్పుడు సుదర్శన్ అన్న మా అభ్యర్థి మా అభ్యర్థి వచ్చినాక అన్న మా అభ్యర్థి వచ్చినాక అసలు ఆయనకు అటు వజ్రేష్ అన్న కావచ్చు లేకపోతే అటు మంత్రి మల్లారెడ్డి గారు కావచ్చు అసలు ఈయనకు పోటే కాదన్న అన్న ఈయన చేసిన సేవా సంస్థలు ఈయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఈయనకు పోటీ లేదన్నా మేము ఈతో పాటు కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు అన్న అన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కాంగ్రెస్ను మన గత లో ఆ మీడియా కూడా చెప్పింది నేనే హైప్ చేసినాను ఇంకో వ్యక్తి లేకపోతే ఇంకోటి అని చెప్పి ఈరోజు మీడియాలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాకుండా వచ్చానా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిపోయిన తర్వాత పాలమూరు మహాసభ కావచ్చు హిందూర్ మహాసభ కావచ్చు వచ్చిపోయినాక అసలు గిరిజనులు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు వైపురన్నా ఈరోజు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగన్న ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు రన్న ఈరోజు ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు బీసీలు ఏదన్నా ఒక పెద్ద ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము జాతీయ ప్రభుత్వము ఈరోజు ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను కదన్న బీసీలు అందరూ చూస్తారు కదన్నా ఈ రోజు ఈ అభ్యర్థి బీసీ కాకపోతే బీసీ ముఖ్యమంత్రి కోసం అని చెప్పి మొత్తం బీసీలు చూస్తారు సేవా కార్యక్రమం తోటే అంత మంచిగా ఉండు ఆయన పలకరింపు తప్పకుండా పలకరింపు ఏదైనా కార్యకర్తకి ఇప్పుడు ఈ కార్యకర్తలు నడుస్తుంటే కార్యకర్తలు తప్పకుండా ఇప్పుడు ఈడల రాజేందర్ అన్న గురించి చెప్తుంటారు పోతే తిన్నావా చేసినవా అని అన్న కూడా ఫస్ట్ భోజనం చేసినవా వ్యక్తి మంచిగా ఉండడా ఆయనకి ఏమన్నా కార్యకర్తలు ర్యాలీలో ఉన్నారు ఏమన్నా ఇబ్బంది జరిగిందా అన్న వాళ్ళంతా మంచిగా ఉన్నారా అని చెప్పి ఆయన పలకరింపు తోటి మల్లారెడ్డి ఎప్పుడు రాడట్టుంది అసలు మల్లారెడ్డి పబ్లిక్ లెక్క రాడా మల్లారెడ్డి అనే వ్యక్తి కేవలం ఆయనదైన సెల్ఫీ డబ్బా కొట్టుకుంటాడన్నా మల్లారెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఈ మా అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అది ఇక్కడ అన్న గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు తప్పకుండా ప్రజలు ఆయనకు పట్టం కడతారన్న ప్రజలు తప్పకుండా బీజేపీకి కమలంపు గుర్తుకు ఓటేస్తారన్న మేచల్లా మొత్తం అంతేనా ఎట్లుందే పరిస్థితి ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా ముగ్గురు ఇట్లా ఎవరు గెలుస్తారు అయితే ముగ్గుర్లో ఎవరిగలుస్తున్నాను అడగడం మంచి ప్రశ్న అది అన్నగారు గతంలో మా భారతీయ జనతా పార్టీ ముప్పై ఏడు మందికి నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చింది ఆ ముప్పై ఏడు మందిలో ఎవరు మంచి క్యాండిడేట్ అంటే ఈ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈయన గతంలో సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసినా అని చెప్పి భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ముగ్గురు క్యాండిడేట్లో ఈయన ఎందుకు అంటే సేవా కార్యక్రమం మంచి పని చేయడం ఇప్పుడు అదే మల్లారెడ్డి మీరు కదా మంచి పనులు మల్లారెడ్డి చేసిన పనులు మల్లారెడ్డి చేసిన పనులు ఏంది అమ్మిన లీలు అమ్మిన బోర్లు అమ్మిన ఇవన్నీ చెప్తాడుగా ఆయన అమ్మింది ఏం లేదు అసలు విషయం మీకు తెలుసు తెలుస్తే భూములు కబ్జాలు చేసినాడు టికెట్లు అమ్మ టిక్కెట్లు అమ్ముకున్నాడు మా ఏరియాకు కౌన్సిలర్ టిక్కెట్లు అమ్ముకున్నాడు ఇక్కడ మా ఏరియాకు డిగ్రీ కాలేజీ రాకుండా హాస్పిటల్ రాకుండా ఏ రాకుండా చేసినాడు ఆయన సొంతం హాస్పిటల్కే ప్రజలను తరిస్తున్నాడు ఆయన సొంతం కాలేజీలకే ప్రజలను తరిస్తున్నాడు అన్నీ ఆయన సొంతం అవసరాలకు ఉపయోగించుకొని బిజినెస్ పెంచుకొని ప్రజలకు చేసింది ఏమీ లేదు నేను ఇది అమ్మిన అది చేసిన ఇది చేసినాడు అసలు విషయం తెలియదు ఆయన దాని వందల వేల కోట్ల వేడుకలు వచ్చినాయంటే ఎనకడా తమిళనాడు విద్యార్థులు అయితే ఇంటి పక్క పంటి ఏదో పెద్ద స్కామ్ ఉండే ఆ డబ్బులు అనేది దొరికింది రైడింగ్ దొరుకుతుంటే ఇలా గుమ్మరించిన అని చెప్పి ఆయన సంచలన నిప్పుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ఆ విధంగానే ఆయన పాపులర్ అయిన కానీ నీళ్ళమి పాలమ్మి పూలమి అయిన వాళ్ళు ఇవ్వలేరు అసలు మొత్తం ఇక మొత్తం ఇంటి పక్కకే పక్కా గెస్ట్ హౌస్ ఉండే ఇక్కడ వేసినందుకు అది తీసుకొపోయినందుకు పికప్ అయిన పాలమ్మినోళ్ళు నీళ్ళోళ్ళు అంత మంది ఎవరు కూడా ఇంతవరకు వరకు బాగుపడలేదు పైకి వచ్చినది ఏదో అట్లా డబ్బు కొడతాడు కానీ ఏమి లేదు అంతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ నుంచి కూడా వజ్ర యాదవ్ ఉన్నాడు ఆయన పరిస్థితి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం ఊపు కనిపిస్తుంది బీఆర్ఎస్ మొత్తం డౌన్ అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా డబ్బులు పెడుతున్నారు డబ్బులు వస్తున్నారు ఏడు సంఘాలు ఉంటే ఆడ సంఘాలకు డబ్బులు ఇవ్వడం ఏడు యూనియన్లు ఉంటే ఆడ యూనియన్లకు డబ్బులు ఇవ్వడం ఇదే పని వాళ్ళ పని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఉండబోతుందా మేడ్చర్లో ఇక దర్శన రెడ్డి వర్శేష్ యాదవ్ మధ్యలో ఉంటుంది పోటీ మేమైతే బీజేపీ గెలుస్తా అని అనుకుంటున్నాము మేము చెప్పడం కూడా అదే మా నిన్న బోడప్పలో పాదయాత్ర చేసిన అనగారు బ్రహ్మరథం బట్టి ఆరతులు ఇచ్చినారు ఆయన పూలు తల్లినారు ఎందుకు ఇంట్లో అంటే నువ్వు గతంలో కరోనా టైంలో చాలా సేవ కార్యక్రమాలు చేసినావు ఆ విధంగా అన్నట్టు మరి వీళ్ళిద్దరికి ఎందుకు లేదంటే వీళ్ళు వజ్రాష్ యాదవ్ కబ్జాలు చేసినాడు పార్కులు అమ్ముకున్నాడు మల్లారెడ్డి ఏమో టికెట్లు అమ్ముకున్నాడు జాగాలు కబ్జా చేసినాడు ఆ విధంగా వీళ్ళిద్దరి మీద ఈయననే బెస్ట్ అని చెప్పి ప్రజలు మొత్తం ఇక్కడనే బెండ్ చూపిస్తున్నారు మేర్చల్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందన్న ఎక్కడ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అన్న ఎందుకంటే టికెట్ రావడంలో కొద్దిగా జాప్యం ఆలస్యం అయింది అయినా కూడా ప్రచారం ఎక్కడ కూడా లేదు బాగా కనబడుతుంది ఎక్కడ ప్రజ ప్రజల్లోకి వెళ్ళినా మంచి స్పందన ఉంది భారతీయ జనతా పార్టీ వైపు తప్పకుండా మేచర్లో పువ్వు వికసిస్తుందన్న మళ్ళీ మల్లారెడ్డిపై పాలు నీళ్లు అమ్మవలసిందే మళ్ళీ ఆయన ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకో ఆయన ఆస్తులు ఎక్కడికి వచ్చినా ఏం కదని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి ఆయన ఆస్తులన్నీ బయటకు గుంజుతారు గుంజి ఆయన జైలు పంపించడమే మళ్ళీ వెనకాల లెక్కనే పాలు నీళ్లు కంపల్సరీ రాబోయే బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన పాలు నీళ్ళు అమ్మవడం ఇదే అంతం గ్యా గ్యారెంట్ మేడ్చర్లో ఎట్లుంది పరిస్థితి సుదర్శన్ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి వజ్రాష్ యాదవ్ ఉన్నాడు కాంగ్రెస్ నుంచి మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎట్లా ఉంటుంది పరిస్థితి పోటీ ఇలా మేడ్చర్లో మాత్రము ఏదో సుదర్శన్ రెడ్డి గారు బీజేపీ నుంచి గెలిచే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయండి ఎందుకంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ఆయన పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి నిత్యావసర వస్తువులు వంచి నిత్యావసర సరుకులు అదే కాకుండా కరోనా నుంచి ఇంట్లో ఉంటారు కదా పేషెంట్లని ఎవరు పక్క ఇంటి వాళ్ళు చూడలే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడలేదు కానీ సుదర్శన పోయి వాళ్ళని తీసుకొని పోయి హాస్పిటల్ జాయిన్ చేయడము వాళ్ళకి మంచి చెడు చూసుకోవడము వాళ్ళ కరోనా తగ్గేంత వరకు వాళ్ళ వాళ్ళ బాగోగులన్నీ చూసుకొని ఉండడం వల్ల సుదర్శనకి మంచి పేరు ఉంది మల్లారెడ్డి ఏం చేయలేదు గెలిచిన తర్వాత మెడ్చల్కి మల్లారెడ్డి అంటే శిలాపలకాలకు కొబ్బరికాయలు కొట్టిండు శిలాపాలకాయలు అయితే చాలా పెట్టిండు ఏడవడతాడ శిలాపలకాలు ఉన్నాయి మళ్ళీ ఆ శిలాపలకాలకు వచ్చి చూపి మీకు కూడా చూపిస్తాం అంటే అభివృద్ధి చేస్తున్నాం అని పెట్టిండు కానీ ఏం చేయలేదు చూపించడానికి పెట్టిండు ఇప్పుడు అన్ని రోడ్లు వేస్తుండు అన్ని ఊర్లల్లో నా సొంత పైసలతో నేను రోడ్లు వేస్తున్నా అని ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తుండు నీ సొంత పైసలతో ఏమన్నారు నేను ఎన్నుకున్నది ప్రజల సొమ్ము తీసుకొచ్చి ప్రజలు పెట్టడానికే కదా బాగా వేస్తుండేమో అదే కదన్న కబ్జాలు పెట్టిండు ఇప్పుడు మేడ్చల్ కాన్స్టివన్సీలో మొత్తం ఎక్కడ చూసినా మినిమం పది కోట్ల పైన ఎకరం ఉంది ఏడ ఒక ఎకరా ఒక ఐదు ఎకరాలు పెట్టినా కూడా ఇరవై ముప్పై కోట్లు అవే వస్తాయి ఇప్పుడు నువ్వు అవి కబ్జాలు పెడుతున్నావు అమ్ముతున్నావు రోడ్లు వేపిస్తున్నావు అన్ని చేస్తున్నావు మళ్ళీ ఇంతకు ముందుకు మూడు నాలుగు సంవత్సరాలు ఏం చేసినావు ప్రజలకు ఏం చేసిన మేడ్చల్ మొత్తం అభివృద్ధి జరిగిపోయింది డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన కార్మికులకు పెద్దపీట వేసినా ఇవన్నీ చెప్తున్నాడు కదా అయితే ఇంకోటి మేడ్చల్ నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్ ఇచ్చినానంటున్నాను కదా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఇక్కడ గట్కేసర్ ఉమ్మడి మండలంలో వెంకటపురం ఒకటి ప్రతాప్ సింగారంలో కూడా డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి పోదాం మీరు మీరు రండి అటు ప్రతిపక్షాలు అది అధికార పార్టీలను తీసుకురండి ప్రతిపక్షాలు అందరు కలిసిపోదాం లోకల్లో ఒకరికి ఇచ్చి డబల్ బెడ్రూమ్ అడుగుదాం ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అనుకోండి మేము కూడా మల్లారెడ్డికి పాలాభిషేకం చేస్తాం ఎవరికి మరి మొత్తం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వచ్చినాయి మరియు వేరే నియోజకవర్గాలలోకి వచ్చినాయి పక్క పక్క నియోజకవర్గాల్లో ఇచ్చిండు రెండోది ఇక్కడ వాళ్ళల్లో కూడా ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుండు దళిత దళిత బంధు పది లక్షల రూపాయల స్కీమ్ పెట్టిండు దళిత బంధు పది లక్షల రూపాయల స్కీము దళితులు వేరే పార్టీలలో ఉన్న దళితులను తీసుకొచ్చిండు టీఆర్ఎస్ కండు వేసిండు దళిత బంధు రాసిండు కార్యకర్తలకు అందరికీ ఒక్కొక్కరికి పది లక్షలు పది లక్షలు పది లక్షలు అన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇంకా అదర్ పార్టీ అన్ని ఇండిపెండెంట్లు అందరిని తీసుకొని పోయి బీఆర్ఎస్లకు అంటే ఒక మంద చూపించుకోవడానికి తప్ప దళిత బంధు ఇయ్యలేదు దళిత బంధు కార్యకర్తలకే ఇచ్చిండు టీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇచ్చిండు ఒక దళిత ఒక ఒకటండి దళిత బంధు కానీ బీసీకి బంధు కానీ మూడు లక్షల స్కీమ్ కానీ అది ఎవరికి రావాలి పేద ప్రజలకు రావాలి పేద ప్రజలకు ఎవరికి ఇచ్చినా చూపేటం ఎందుకు మల్లారెడ్డి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత ఎవరు అదే చెప్తున్నారు మల్లారెడ్డి ఏంటంటే దోసుకో దాచుకో రెండోది ఆయన కార్యకర్తలకు దిలిపి నా దగ్గర డబ్బులు ఉన్నాయి వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు పెడతా ఓటుకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తానే గెలుస్తా ఆ ధీమా తప్ప వేరే ధీమా ఏం లేదు పాలు పూలు కదా ఏముంటాయి పైసలు ఆయన దగ్గర అన్న మేము కూడా చిన్నప్పటి నుంచి బర్లను సాదినాం పాలు పాలు విండినము పాలు అమ్మినం అలా మేము ఎందుకో కాలేదో కోటీశ్వర్లము మళ్ళా మల్లారెడ్డి గారు అది సీక్రెట్ మల్లారెడ్డి గారు చెప్పిరనుకో మేము కూడా అయితే కదన్న ఇప్పటికి మాకు ముప్పై బార్లు ఉన్నాయి అన్న బిజినెస్ కదా అవి మొత్తం ఓపెన్ అంట అవు తెలిసిన పుస్తకం కదన్న పోయినసారి అఫ్లబెడ్డిలో రాసిండు పోయిన సరే ఆయన ఏ కాలేజీలో చదివిండు ఈసారి ఏ కాలేజీలో ఒక మనిషి నేనైతే ఒక కాలేజీలో చదివిన అన్న ఒక సంవత్సరం ఒకటే ఒక కాలేజీలో చదివిన నాకు ఎప్పుడు అడిగినా ఇప్పుడు అడిగినా ఇంకా పదేళ్ళకి అడిగినా నేను చచ్చేటప్పుడు అడిగినా కూడా అన్న నేను పలానా రోజు పలానా కాలేజీలో చదివినానని చెప్తా గానీ పోయినసారి ఒక కాలేజీ ఈసారి ఒక కాలేజీ అయితే చెప్పలేం కదన్న మళ్ళీ ఆయన తెరిచిన పుస్తకం అంటే అలా మూడు కాలేజ్ అదే ఎట్లా అది ఎట్లా సహజమైంది అనేది మాకు కూడా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం మేము కూడా చదువుకుంటాం కదా అట్లా ఇంకోటి అలా సార్ ఎనభై వేల పుస్తకాలు చదివిండు ఈయన లక్ష పుస్తకాలు చదివిండు అంతే తేడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ పరిస్థితి పరిస్థితి అన్న బీఆర్ఎస్ ప్రజలని దేశంలో నమ్మే పరిస్థితుల్లో లేరు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అనేది అయిపోయింది కన్మార్గ అయిపోయిన పార్టీ అది కాంగ్రెస్ పుంజుకుంటుంది కాంగ్రెస్ వేవ్ వస్తుంది అంటారు కదా కొంత కాంగ్రెస్ పార్టీ అంటే అన్న కాంగ్రెస్ అనేది దేశంలో లేదు రాష్ట్రంలో లేదు ఇక రాదు మొన్న కర్ణాటక ఎలక్షన్లు జరిగినాయి కర్ణాటక ఎలక్షన్లలో కూడా ప్రజలను మభ్యపెట్టి పెట్టి ఆరు గ్యారెంటీలు అన్నారు అవే ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చినావు కదా అవును ఆయన ఇప్పుడు నాలుగు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా కదా మళ్ళీ మొన్న ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ గెలిపిస్తే అవును ఇప్పుడు కర్ణాటకలో నువ్వేం చేసినావు బస్సు ఫ్రీ పెట్టినావు మహిళలకు పది కిలోమీటర్ల వరకే ఫ్రీ పెట్టినావు ఆడవాళ్ళు ఆడలు కొట్టుకుని వస్తున్నాడా ఇప్పుడు కొట్టుకొని వస్తున్నారు ఇవాళ నాకు తెలిసి ఈ ఎంపీ ఎలక్షన్ల వరకల్లా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ పోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ రైతులను మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు ప్రతి ఒక్కరిని మోసం చేసిండు మేడ్చల్లో ఎవరెవరికి పోటీ ఉండొచ్చు సుదర్శన్ రెడ్డి వాజు మల్లారెడ్డి ఉంటుందా లేకపోతే వజ్రాష్ యాదవ్ వాజు సుదర్శన్ అన్న ఎవరికి ఎవరికి పోటీ ఉన్నా కూడా ఏనుగు సుదర్శన్ రెడ్డి అనేట గెలుస్తుండు కన్ఫామ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఉమ్మడి గట్కేశ్వర మండలం ఓట్లు మొత్తం మన సైడ్ పడతాయి మన వజ్రేష్ యాదవ్ అని ఇప్పుడు వాళ్ళది ఏందంటే కార్యకర్తలను చూపించుకోవడం డబ్బులు ఖర్చు పెడుతురు డబ్బులు అవును కరోనా అప్పుడు అంత ఫండమెంటల్ ఏరియా వచ్చినప్పుడు సిచ్యువేషను అప్పుడు ఎక్కడ పోయి నాయకుడు బయటకు రాలే అసలు అప్పుడు మల్లారెడ్డి ఏడుండో మళ్ళీ మాకైతే చూడలేమన్నా సరే మీకు మీ విజువల్స్ కానీ ఫోటోలు కానీ అన్నీ ఉంటాయి కదా మీరే చూసి అరే మల్లారెడ్డి అప్పుడు పని చేసింది కదా తమ్ముడు అని మీరే అడుగురి భయానికి బయటకు రాలేదు ఏనుగు సుదర్శన్ రెడ్డి తప్ప కరోనా టైంలో ఒక ఒక ప్రజలను ఆదుకున్న నాయకుడు లేడు ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడకూడదు వాస్తవానికి ఎందుకంటే మనం అందరం మాట్లాడుకునే కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ ఏడలేదు ఒకటి ఆరు గ్యారెంటీలు చెప్తున్నారు కదా నేను సవాలు విసురుతున్నా ఒక సామాన్య కార్యకర్తగా మీ దాంట్లో ఆరు గ్యారెంటీలు కాదు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉంటారనే చెప్పు గెలిచిన తర్వాత ఎంతమంది ఉంటారు చెప్పు యాభై తొమ్మిది మంది వచ్చినా కూడా అది ఎంతమంది అమ్ముడు పోతారో ఒక తెలియదు ఇంత ముందుకు ఆ ఉన్నోళ్ళంతా ఎవడు ఉండడో తెలియదు రెండవది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పెట్టిన మొన్న నలభై నలభై సంవత్సరాల చరిత్ర అది మందకృష్ణ కృష్ణ గారు నలభై సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మేము సానుకూలంగా ఉన్నామన్నాం ఇంత ముందుకు నలభై సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటన ఎన్నికల టైంలో ఎందుకు మరి కొన్ని ప్రతి కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ లాంటి మాట్లాడుతున్నారు ఎన్నికల టైంలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటన ఎందుకు అన్న మాది అంటే మాది అనేది కాదు ఒక స్ట్రాటజీ ఎట్లుంటుంది అంటే అన్న నరేంద్ర మోడీ గారు బీసీ బీసీ బిడ్డ ప్రధానమంత్రి దేశానికి రాష్ట్రపతి దళిత బిడ్డ ఆమె ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఆమె ఇక్కడ కూడా ఒక బీసీ క్యాండిడేట్ని ఇక్కడ బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ బీసీలే ఉన్నారు కాబట్టి యాదవ గౌడ ముద్ర సామాజిక వర్గానికి చెందిన మొత్తం ప్రజలు ఉన్నారు కాబట్టి ఎన్నేళ్ళు రెడ్డిలకు రెడ్డిలకు ఇస్తారు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు రేవంత్ రెడ్డి ఉండు రాజగోపాల్ రెడ్డి ఉండు కోమటి ఉండు జగ్గారెడ్డి ఉండు ఎంతోమంది రెడ్డిలు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకే వాడతలేదు వాళ్ళకు సో మొత్తానికి చివరిగా మేడ్చల్లో గెలిచేది ఎవరంటే ఏం చెప్తారు ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు బీజేపీ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారే గెలుస్తాడు ఎందుకంటే ఇక్కడ సుదర్శ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీపీగా ఉండాయనే ఆయన సేవలు చాలా చేసిండాయన నన్ను కాకుండా చిన్న అంటే ఊర్లలో పోయి ఒక ముసలామెను అడిగినా ఆమె చెప్తుంది కార్మికు పరిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తుంటే కూడా వాళ్ళని కూడా ఆదుకుండు వాళ్ళకు కూడా మల్లారెడ్డి డబ్బులు మల్లారెడ్డి డబ్బులు అన్న హజరాబాద్ ఎలక్షన్లో చూసారు కదన్న కోట్లు పెట్టినాడా కోట్లు పెట్టినా ఏమైందన్న ఈట రాజేందర్ గారు గెలవలేదా ఈడ మునుగోడులో ఇంత ముందు బీజేపీ క్యాండిడేట్ స్వచ్ఛందంగా గెలిచినట్టే అధికార పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి పనిచేసినాడా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ప్రజలు అనేది ఈసారి తిరస్కరించడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు కూడా చూస్తారు ఒక ధన్యవాదం ఎట్లా ఉంది పరిస్థితి మేడ్చల్లో ఎవరు గెలుస్తున్నారు ఏనుగు సుదర్శన రెడ్డి గారు పక్క తప్పకుండా గెలుస్తారు కమలంపూకు చాలా మెజారిటీ ఉంది ఇక్కడ మల్లారెడ్డి గెలవడ మల్లారెడ్డి అన్ని పాలమ్న పులమ్న అని మాటలు తప్ప అని ఏం లేవు వాస్తవానికి బీజేపీ బీజేపీ తప్పకుండా గెలుస్తుంది మెడిచల్ల ఎంతైనా మంత్రి కదా పైసలు ఉంటాయి బాగా గెలవడా డబ్బులు ఇస్తే ఇరవై వేలు పెట్టినా గెలవడు పబ్లిక్ ఆలోచిస్తారు డబ్బులు తీసుకుంటారు కమలం బుక్ చేస్తారు కంపల్సరీ మీరు కూడా అంతేనా ఎట్లుంది పరిస్థితి ఏమంటారు పబ్లిక్ ఇక్కడ మీరు బీజేపీ గెలుస్తారు బీజేపీ అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిపిస్తున్నారా అయితే అట్లా తప్పకుండా సుదర్శన్ రెడ్డి మీద ఇంత ఇంత ఒకటే ఏనుగు సుదర్శన్ రెడ్డి అంటారు ఎందుకు అన్న ఇక్కడ గట్కేసారు ఎంపీపీ లోకల్ కరోనా టైంలో పబ్లిక్ చాలా సేవ్ చేసిండు వాళ్ళన్నా చనిపోయినా కానీ ఏదో ఏది ఉన్నా కానీ వాళ్ళ సొంత వెహికల్లో తీసుకెళ్ళి చాలా సేవ చేసిండు అన్న అట్లాని తప్పకుండా గెలుస్తాడు అన్న ఛాన్స్ లేదంట ఛాన్స్ లేదు ఈ సారి కంపల్సరీ ఓడగొడతాం కారు పంచర్ అయిపోతుంది ఈ సారి అంతే మొత్తం రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం కారు పంచర్ కంపల్సరీ చేస్తాం అంతే చెప్పన్నా ఎట్లుంది మేడ్చల్ పరిస్థితిని ఎవరు గెలుస్తున్నారు మేడ్చల్ మొత్తం బీజేపీ కాసాయం జెండానే ఉంది ఏ గల్లీకి పోయినా ఎక్కడ ఏ గల్లీకి పోయినా ఎక్కడ ఇంటికి పోయినా గడప గడప ఎక్కడ పోయినా మీకు కాసాయం జెండానే కనిపిస్తుంది మల్లారెడ్డి మల్లారెడ్డి తుల్లారెడ్డి ఏ లేదు ఎవరు లేరు ఎందుకంటే ఆ మల్లారెడ్డి ఎట్లాంటి అందరికీ తెలుసు జంగ యాదవ్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు వాళ్ళు కబ్జాలు చేసి చేసేసి ఇటు దాకా వచ్చారు మన సుదర్శన ఏంటంటే కరీంనకి కరోనా టైంలో ఎట్లా హెల్ప్ చేసిండు ఒక చిన్న ఫ్యామిలీ ఉన్నా ఏ ఫ్యామిలీ ఉన్నా ఇంటికి పోయి మరీ వరకరిచ్చి వస్తాడు ఇంకోటి ఏంటంటే మనకి నుంచి చాలా మందికి అప్పుడు ఎంపీపీ పోస్ట్ టైంలో అంటారు అందరు కరోనా టైంలో కరోనా టైంలో మీరు ఒకసారి బ్యాగ్ పోతే మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీ తెలుస్తాయి లేకపోతే మీరు అవషాపూర్ పోయినా బొడపల్ పోయినా ఎక్కడ పోయినా ఏ గ్రామకు పోయినా ఏ విలేజ్ పోయినా పబ్లిక్తో మీరు తెలుసుకోరు ఏం చేసిండో ఇప్పుడు మేము చెప్తే ఏంటంటే మీరు ఏమన్నా అంటారు అందరూ కరోనా టైం కరోనా టైం అంటారు కానీ పబ్లిక్లో తెలిస్తే పబ్లిక్లో మీరు పోతే మీకు కూడా తెలుస్తుంది ఏం చేసిండో వాళ్ళకి సాయం ఎట్లా చేసిండో ఎవరు గెలిపిస్తున్నారు మరి మేడ్చల్ సురేష్ నారాయణ గెలిచిండు బీజేపీ పక్కా గెలుస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది బీజేపీ సో ఇది మొత్తానికి మేడ్చల్ ప్రాంతంలో తిరుగుతున్నాం మనం చాలాసేపటి నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ అంతా కూడా ఎయిటీ పర్సెంట్ కాదు మాట్లాడిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ నుంచి అభ్యర్థిగా ఉన్నాడు కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమాలు చేసిండు గెలబోయేది కూడా ఆయనే మంత్రి మల్లారెడ్డి అరాచకాలు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా కూడా కబ్జాలు గెలిచే పరిస్థితి లేదు మళ్ళీ పోయి పాలమ్ముకోవడమే అన్న ఆ ఆ లైన్లో పబ్లిక్ మాట్లాడుతారు చూద్దాం ఏం చేస్తారో మేడ్చల్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు వీడియో జర్నలిస్ట్గానేస్తే బాగా మన తొలి వెలుగు మేడ్చల్ నుంచి